భగవన్నామంలో అనంత శక్తి ఉంటుంది. భగవన్నామాన్ని జపించే వారు ఎన్నో లాభాలు చేకూరుతాయన్నమాట వారికి. కాబట్టి అందులో మనం ఇవాళ కొన్ని చెప్పుకుందాం, ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది వీడియో. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారేమో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను లాస్ట్ వరకు వింటే మీకు ఉపయోగపడేవి చాలా ఉంటాయి. నేను చెప్తూ పోతూ ఉంటాను కదా, నాకు గుర్తొచ్చిన ఎలా చెప్తూ పోతూ ఉంటాను, కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నామజపం గురించి ఎందుకు చెప్తున్నానంటే, పూజ చేసుకోలేని వాళ్ళు, పరిస్థితులు అనుకూలించని వాళ్ళు పూజ కంటే ఎక్కువ నామజపంలో మనకి లాభాలు కలుగుతాయి. మనకు ఏదైనా సాధించవచ్చు నామజపం వలన. ఏ దిక్కు లేనప్పుడు భగవంతుని నామమే మనకు దిక్కు. అయితే భగవన్ నామాన్ని ఇంట్లో పనిచేస్తూ కూడా మనం నామాన్ని జపించుకోవచ్చు. భగవన్ నామాన్ని జపించడం వలన మెల్లిమెల్లిగా మన హృదయం బాగా స్ట్రాంగ్గా అవుతుంది, కష్టాలకు చలించమన్నమాట. మనం ఎవరైనా తిడితే మామూలుగా అయితే బాధపడుతూ ఉంటాం కదా, మనల్ని ఎందుకు తిట్టాడు, మనం ఏం పాపం చేసినాం అట్లా అనుకుంటూ ఉంటాం కదా. భగవన్ నామాన్ని నిరంతరం ఇట్లా జపించే వాళ్ళు నిరంతరం జపించలేరు. స్టార్టింగ్లో గుర్తొచ్చినప్పుడల్లా జపించండి, ఆ తర్వాత ఆ నామమే మిమ్మల్ని గుర్తు చేస్తుంది, మీ మైండ్లో దానంతలాదే వచ్చేస్తుంది. అట్లా వచ్చేసిందంటే భగవంతుడే మీ చేత తన నామాన్ని చెప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఇంకా మీరు ఆ నామాన్ని వదిలిపెట్టొద్దు. అయితే భగవన్ నామాన్ని జపించే వారికి మొట్టమొదట ఈ లాభం, బాగా మనసు మనది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మనసు స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా, మనము మంచిగా ఆలోచించగలుగుతాం. ఏమైనా సమస్య వచ్చినా దానికి సొల్యూషన్ కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము సంసారంలో. ఇప్పుడు సంసారంలో ఉంటాం కదా, ఇక ఈ భూమి మీద జన్మించినందుకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వాటికి సొల్యూషన్స్, కరెక్ట్ సొల్యూషన్స్ మన మైండ్లోకి వస్తాయి. అవి ఒక్కొక్కసారి భగవంతుడే మనకు ఆ సొల్యూషన్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి భగవన్నామాన్ని జపిస్తున్నాను. సమస్యలు వస్తుంటాయి సంసారం అన్నాక, ఈ జన్మలు ఎన్నో జన్మల నుంచి మూట కట్టుకున్న పాపకర్మలను అనుభవించుకుంటూ వస్తాం కాబట్టి సమస్యలు వస్తుంటాయి. కానీ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటాం, భగవంతుని పాదాలను పట్టుకొని ఉంటాం కాబట్టి ఆ సమస్యల నుంచి కూడా మనం బయటపడుతూ ఉంటాము. వాటికి సొల్యూషన్స్ అయితే ఈజీగా మంచిగా మనకి మైండ్లోకి వచ్చేస్తాయి. లేకపోతే భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా ఆ సమస్యలకి సొల్యూషన్స్ మనకి దారి చూపిస్తుంటాడు అన్నమాట. వేరే వాళ్ళు వచ్చి సడన్గా మనకు ఆ సమస్యను తీర్చేస్తారు. అట్లా జరుగుతుంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు కూడా కొంతమందికి మంచి డాక్టర్ దొరకడు, రాంగ్ ట్రీట్మెంట్స్ జరిగి వాళ్ళకి అనారోగ్యం అయిపోతుంది, ఇంకెక్కువ ఆరోగ్యాన్ని కోల్పోతారు వాళ్ళు, చాలా బాధలు పడుతుంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఈ సమస్య ఎట్లా తీరుతుందో తెలియదు. కానీ భగవన్ నామాన్ని జపించే వారికి మెల్లిమెల్లిగా డాక్టరు, మంచి డాక్టర్ దొరకటము, ఫుడ్ ఎలా తినడము, అన్ని సమస్యలకు ఇట్లా అనారోగ్యానికి కూడా ఎట్లా ఉండాలి, ఆ రోగానికి ఎట్లా ఉండాలి అనేవన్నీ మనకి అనుకూలంగా అన్నమాట, మనం ఆరోగ్యవంతులం కావడానికి అనుకూలంగా ఈ పరిస్థితులను కల్పిస్తూ పోతుంటాడు అన్నమాట భగవంతుడు. కర్మలను అనుభవింపజేస్తాడు. ఎట్లాగైనా మనం కర్మ, మనం చేసిన పాప కర్మ అనుభవించవలసిందే కదా. కానీ ఆ కర్మ వలన మనకి బాధ కలగకుండా ఆ కర్మను అనుభవించేటట్టు భగవంతుడు చేశాడనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు కాలుతున్న గిన్నెను, పొయ్యి మీద ఉన్న గిన్నెను మన చేతులతో పట్టుకొని కిందికి దించలేం కదా, ఒకవేళ దించితే కాలిపోతాయి చేతులు. అట్లా అనమాట, భగవంతుని పాదాలు పట్టుకోలేని వాళ్ళు వేడివేడి గిన్నెను దించినట్టే అనమాట, అంటే చేతులు కాలుతాయి అనమాట. భగవంతుని పాదాలు పట్టుకున్న వాళ్ళు ఆ గిన్నెను మసిగుడ్డతోని, అంటే మధ్యలో గుడ్డ పెట్టి కాలకుండా ఈజీగా తక్కువ దించేస్తాం అట్లా అనమాట. ఆ మధ్యలో ఉన్న గుడ్డనే భగవంతుడు అనమాట. అట్లా అనమాట, భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనం తక్కువ మనకి సమస్యలకు సొల్యూషన్స్ మన మైండ్లోకి, మన మనసులోకి వచ్చేస్తాయి, వేరే వాళ్ళు దారి చూపిస్తారు. ఈరోజు ఇంతవరకు చెప్పుకుందాము. భగవన్ నామం వలన ఇంకా బోలెడన్ని లాభాలు ఉన్నాయి, అవి నా స్వయంగా నా జీవితంలో కూడా నేను అనుభవించాను, అవి కూడా చెప్తాను. మీరు కూడా భగవన్ నామాన్ని జపించడం స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ అని ఒక నామాన్ని
లిఖిత జపం అంటారు దాన్ని. మీరు ఓం నమో నారాయణ అని కామెంట్ చేసినప్పుడు మీకు మీకు మైండ్లో నారాయణ దేవుడు గుర్తొచ్చే విష్ణుమూర్తి రూపం ఆటోమేటిక్గా విష్ణుమూర్తి రూపం వచ్చేస్తుంది అనమాట మీకు ఊహల్లోకి వచ్చేస్తుంది. అట్లా మనము రూపధ్యానం చేసిన కిందికి కూడా వస్తుంది, అది లిఖిత జపం అంటారు. మీరేం చేయండి, కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ అని కూడా కామెంట్ చేయండి. చేస్తే భగవంతుని అనుగ్రహం ఉంటుంది కదా. కొంచెంసేపు అయినా ఓం నమో నారాయణ అని రాసేటప్పుడు విష్ణుమూర్తిని దలుచుకున్న వాళ్ళు అవుతారు కదా. అట్లన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను నామజపం గురించి చెప్పబోతున్నాను. లాభాలు ఇంకా మీరు మిరాకిల్స్, అబ్బా నామజపంలో ఇన్ని మిరాకిల్స్ ఉంటాయా అని మీరు వెంటనే నామజపం స్టార్ట్ చేసేస్తారు. కాబట్టి నా వీడియోస్ కంటిన్యూ అవ్వండి, మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.